ఎన్నికల ముఖ చిత్రం క్లారిటీ వచ్చేసింది. ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్యనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకాలం రాష్ట్రంలో తమదే అధికారం అంటూ బిల్డప్ ఇచ్చిన బీజేపీ సైలెంట్ అయిపోయింది. పార్టీ జాతీయ స్థాయి నేతలు వరుస పర్యటనలతో రాష్ట్ర నాయకత్వంలోనూ క్యాడర్లోనూ జోష్ నింపడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. దీంతో కమలనాథుల్లో అంతర్మదనం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంతకాలం రాష్ట్ర నాయకత్వాన్ని విస్మరించి అనుసరించిన విధానం ఫలితమే ఈ పరిస్థితి అన్న అవగాహనకు వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఆలస్యమైనా సమయం మించిపోలేదని భావిస్తున్న బీజేపీ హైకమాండ్ నష్ట నివారణకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రాష్ట్రంలో సెటిలర్స్ మద్దతు చూరగొనే ప్రయత్నాల్లో భాగంగా లోకేష్ తో అమిత్ షా భేటీ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. చంద్రబాబును ఏపీ సర్కార్ అక్రమంగా అరెస్ట్ చేసిన క్షణం నుంచి తెలంగాణలో జనం స్వచ్ఛందంగా రోడ్లపైకొచ్చి ఆందోళనకు దిగారు. మరీ ముఖ్యంగా సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనూ ఐటీ క్యాడర్లలోనూ ఎవరి ప్రమేయం లేకుండా జనం ఉద్యోగులే స్వచ్ఛందంగా ప్రజా ఉద్యమాలు చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో తెలంగాణలో చంద్రబాబు తెలుగుదేశం పట్ల ఒక్కసారిగా సానుభూతి పెల్లుబుకింది. తెలంగాణ ప్రగతి హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు పునాది వేశారని ఆ విషయాన్ని తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఏపీ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం ఏపీలో ఏదో జరిగితే తెలంగాణలో ఆందోళనలేమిటి, కావాలంటే అక్కడికి పోయి చేసుకోండి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై కూడా గట్టిగా పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో 32 నుంచి 35 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగేంత సంఖ్యలో సెటిలర్లు ఉన్నారని అంచనా. కేటీఆర్ వ్యాఖ్యల తరువాత బీఆర్ఎస్ లో అనూహ్యమైన కూతుకొచ్చింది. అనివార్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు కూడా చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొనాల్సి వచ్చింది. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండి ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరిన నేతలు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్నారు. ఐఆమ్ విత్ బాబు అంటూ నినదించారు. అప్పుడు గాని కేటీఆర్ కు తన వ్యాఖ్యల వల్ల పార్టీకి జరిగిన నష్టం ఏమిటో అర్థం కాలేదు. వెంటనే గొంతు సవరించుకున్నారు. మరో కీలక మంత్రి హరీష్ రావు అయితే బాబు అరెస్ట్ ను ఖండించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. అదేవిధంగా బీజేపీ కూడా చంద్రబాబు అరెస్ట్ విషయంలో వ్యవహరించిన తీరుతో తెలంగాణలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. అది గ్రహించిన రాష్ట్ర నాయకత్వం విషయాన్ని అధిష్టాన దృష్టికి తీసుకెళ్లింది. దీంతో మోడీ లోకేష్ తో మాట్లాడాల్సిందిగా అమిత్ షాను ఆదేశించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మోడీ ఆదేశాల మేరకే అమిత్ షా స్వయంగా లోకేష్ ను పిలిపించుకుని మాట్లాడారని, దాదాపు గంటన్నరకు పైగా చర్చించారని చెబుతున్నారు. బాబు అరెస్టు విషయంలో బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదని, జగన్ చెబుతున్నట్లుగా తమ పాత్ర లేదని అమిత్ షా లోకేష్ కు వివరణ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. ఈ భేటీ కారణంగా కనీసం తెలంగాణ వరకైనా బాబు అరెస్టు కారణంగా బీజేపీపై వచ్చిన వ్యతిరేకత ఏదో మేరకు తగ్గుతుందని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తదితరులు చంద్రబాబు అరెస్టు విషయంలో బీజేపీ నాయకత్వం వ్యవహరించిన తీరు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి తీరని నష్టం వాటిల్లేలా చేసిందని, ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి ఈ 4.5 ఏళ్లలో వచ్చిన సానుకూల వాతావరణాన్ని ప్రతికూలంగా మార్చేశాయని సోదాహరణంగా వివరించడంతోనే బీజేపీ హైకమాండ్ పునరాలోచనలో పడి నష్ట నివారణ చర్యలకు నడుం బిగించిందని, అందులో భాగమే లోకేష్ తో అమిత్ షా భేటీ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ భేటీతో తెలంగాణలో సెటిలర్స్, తటస్థులు, తెలుగుదేశం అభిమానులు బీజేపీ పట్ల సానుకూలంగా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు వెళ్లకుండా నిరోధించేందుకు దోహదం చేస్తుందని చెబుతున్నాయి.